వెండి తెరపై వినూత్న కథలు, తెర వెనుక మాత్రం కీచక చేష్టలు. కవ్విస్తే మేకప్, కాదంటే ప్యాకప్. బాలీవుడ్ లో అసలేం జరుగుతుంది? లైట్స్ ఆఫ్ చేస్తే కెమెరా లేకుండా యాక్షన్ చేయాలా? అవకాశాల కోసం దిగజారక తప్పదా? విలువలు వలువలకు బొంద పెట్టాలా? తెరమరుగైన హేమ కమిషన్ రిపోర్టులో ఏముంది? సినిమా ఛాన్సులు కావాలంటే శరీరాలను అర్పించుకోవాలి, ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి. సహకరించిన వాళ్లకు అవకాశాలు, ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు. ఇవి బాలీవుడ్ మాఫియా చేస్తున్న అరాచకాలు. ఇవేవో ఆరోపణలు కాదు, పచ్చి నిజాలు. మలయాళ సినిమా ఇండస్ట్రీలో తారలు ఎదుర్కొంటున్న వేధింపుల్ని జస్టిస్ హేమ కమిటీ రిపోర్ట్ బయటపెట్టింది. ఇంతకీ ఆ నివేదికలో ఇంకా ఏమేమున్నాయి? బాలీవుడ్ మాఫియాను నడిపిస్తున్నదెవరు? వెండి తెరపై వినూత్న కథలు, తెర వెనుక మాత్రం కీచక చేష్టలు. కవ్విస్తే మేకప్, కాదంటే ప్యాకప్. సినిమా ఛాన్స్ కావాలంటే లైట్స్ ఆఫ్. బాలీవుడ్లో అసలేం జరుగుతోంది? అవకాశాల కోసం దిగజారక తప్పదా? విలువలు వలువలకు బొంద పెట్టాలా? జస్టిస్ హేమ కమిషన్ రిపోర్ట్లో ఏముంది? కేరళ సర్కార్ సీరియస్గా తీసుకుంటుందా? ఎస్ అంటే మేకప్, నో అంటే ప్యాకప్. లైట్స్ ఆఫ్, కెమెరా యాక్షన్, ఇది బాలీవుడ్లో పరిస్థితి. అవార్డుల ఇండస్ట్రీలో అరాచకాలెన్నో, సిల్వర్ స్క్రీన్ చాటున షేమ్లెస్ పనులెన్నో, గ్లామర్ గాల్స్ని గోకుతున్నారు గలీజ్ గాళ్లు. ఇవేవో ఆరోపణలు కాదు, జస్టిస్ హేమ కమిటీ శోధించి నిగ్గు తెల్చిన నిప్పులాంటి నిజాలు. తెర వెనుక జరుగుతున్న డర్టీ సీక్రెట్స్ని ఈ రిపోర్ట్ బయటపెట్టింది. బాలీవుడ్ మాఫియా చేస్తున్న దారుణాల్ని వెలుగులోకి తెచ్చింది. సినిమా ఛాన్స్ కావాలంటే వారు చెప్పినట్లు వినాల్సిందే, లేదంటే ఇక అంతే. ఎదురు తిరిగితే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారు, అదే సినిమాల్లో కనిపించకుండా చేస్తారు. ఏ ఛాన్స్ రాకుండా తెర వెనుక చక్రం తిప్పుతారు. ఈ కాస్టింగ్ కౌచ్ అప్కమింగ్ స్టార్స్నే కాదు, సీనియర్ నటీమణుల్ని వదిలిపెట్టలేదు. మలయాళ పరిశ్రమలో కథలు ఎంతో వినూత్నంగా ఉంటాయి. సినిమా మొదలైందంటే చివరిదాకా చూడాల్సిందే, ఎందుకంటే అంతలా కట్టిపడేస్తాయి. కొన్ని సినిమాలైతే స్టార్స్ లేకున్నా స్క్రీన్ ముందు కదలనివ్వవు. మరి అలాంటి ఇండస్ట్రీలో స్త్రీల విషయంలో వేధింపులు అంతే అమానవీయంగా ఉన్నాయి. బలం ఉన్నవాళ్లు, పలుకుబడి ఉన్నవాళ్లు కొత్తగా ఫీల్డ్లోకి వచ్చే మహిళా ఆర్టిస్టులను తాము చెప్పినట్లుగా వినాలని శాసిస్తున్నారు. కవ్విస్తేనే సినిమా ఛాన్సులు ఇస్తున్నారు. ఈ విషయం సాక్షాత్తు సిట్టింగ్ జడ్జ్ ఆధ్వర్యంలో ఏర్పడిన కమిషనే తేల్చి చెప్పింది. మలయాళ పరిశ్రమ ఈ కమిషన్ రిపోర్ట్తో షేక్ అవుతోంది. సినిమా అంటేనే గ్లామరస్ ప్రపంచం, చందమామలాంటి చక్కనమ్మలు, చురకత్తుల్లాంటి మెరుపు తీగలు స్క్రీన్పై కనిపిస్తే షేక్ అవ్వాల్సిందే. కానీ ఈ గ్లామర్ వెనుక ఎన్నో చీకటి కోణాలు, వాటిని వింటుంటే గుండె తరుక్కుపోతుంది. రంగుల ప్రపంచంలో జీవితాలను కోల్పోతున్న ఎంతోమంది మహిళల ఆవేదన ఉంది. ఉత్తమ అభిరుచి, ప్రజాదరణ ఉన్న సినిమాలు తీస్తూ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న మలయాళ పరిశ్రమలో తెర వెనుక కన్నీటి చారలను జస్టిస్ హేమ రిపోర్ట్ బట్టబయలు చేసింది. బాలీవుడ్లోని 15 మంది పెద్దలు ఇండస్ట్రీని గుప్పెట్లో పెట్టుకుని స్త్రీల జీవితాలని శాసిస్తున్నారని ఈ కమిటీ తేల్చేసింది. దాదాపు 7 ఏళ్ల కిందట 2017లో మలయాళ నటి భావన మీనన్పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడి చేశారు. ఈ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్ స్టార్ దిలీప్ పేరు రావడంతో కలకలం రేగింది. ఆ సమయంలో అన్ని విధాలా వచ్చిన ఒత్తిడి మేరకు కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమ కమిషన్ను నియమించింది. తెలుగు సీనియర్ నటి శారద కూడా ఈ కమిటీలో సభ్యురాలు. విచారణ ముగించిన కమిషన్ 2018లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద కోరిన వారికి ఆ కమిటీ రిపోర్ట్ ఇవ్వొచ్చని కేరళ హైకోర్టు తెలిపింది. దాంతో సోమవారం మధ్యాహ్నం ఆ రిపోర్ట్ జర్నలిస్టులకు అందింది. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేశారు. ఈ నివేదికపై పినరై విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందా అని బాలీవుడ్తో పాటు భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తోంది. జస్టిస్ హేమ కమిటీ నివేదికలో సంచలన విషయాలున్నాయి. సినిమా ఛాన్సులు కావాలంటే శరీరాలను అర్పించుకోవాలి, ఎదురు ప్రశ్నించకుండా కోరికలు తీర్చాలి, సహకరించిన వాళ్లకు అవకాశాలు, ఎదురు తిరిగిన వాళ్లకు వేధింపులు. ఇది 233 పేజీలతో జస్టిస్ హేమ కమిటీ నివేదిక సారాంశం. ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు, నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగులించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలుపెట్టాడని జస్టిస్ హేమ కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అడపాదడపా కాకుండా
ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. కొత్తగా వచ్చే నటీమణులతో పాటు గతంలో పేరు ప్రతిష్టలు సాధించిన నటీమణులంతా కోరిన విధంగా నడుచుకునే పైకి వచ్చారనే భావన కల్పించడంలో ఇండస్ట్రీ పెద్దలు సఫలమయ్యారని కమిటీ తెలిపింది. సినిమా వాళ్లు వేషమిస్తామని మహిళలకు ఫోన్ చేస్తే పర్లేదు, అదే మహిళలు తమంతట తాము ఫోన్ చేస్తే ఫేవర్ చేయాల్సిందే అని కమిటీ తెలిపింది. కొంతమంది హీరోలు, మరికొంతమంది దర్శకులు, ఇంకొందరు నిర్మాతలు, ఇలా 15 మంది మగమహారాయుళ్లు మలయాళ సినీ ఇండస్ట్రీని చెప్పు చేతుల్లో పెట్టుకున్నారు. వాళ్లు చెప్పినట్లే అందరూ నడుచుకోవాల్సిందే. ఈ 15 మందికి సహకరిస్తే ఇండస్ట్రీలో అపారంగా అవకాశాలు లభిస్తాయి, సహకరించని వాళ్ల జీవితాలు నాశనమైపోతాయని కమిటీ నిప్పులాంటి నిజాలని బయటపెట్టింది. ఆ 15 మంది ఎవరు అనేది హాట్ టాపిక్గా మారింది. వారి పేర్లు బయటకు రావాల్సిందేనని బాధితులు కోరుతున్నారు. సర్దుకుపోండి, రాజీ పడండి. మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే 2 మాటలు ఇవే. వీటికి సిద్ధపడి జీవితాలని అర్పించుకుంటేనే భారీ పారితోషికాలతో మెండుగా అవకాశాలు కల్పిస్తారు. కాదోకూడదని ఎదురు తిరిగితే మాత్రం వాళ్ల జీవితాలను నాశనం చేయడానికి కూడా వెనుకాడరు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అవార్డుల ఇండస్ట్రీలో ఇలా ఎన్నో అరాచకాలు జరుగుతున్నాయి. మాలీవుడ్ మాఫియా చేతుల్లో చిక్కుకుంది. కామకందరీగలు క్రిమినల్స్లా మారి దారుణాలకు తెగబడుతున్నారు. రీల్ మీద కనిపించే కొందరు నటులే రియల్ లైఫ్లలో విలన్లలా మారుతున్నారు. విలువలు గిలువలు జాంతానయ్య అంటూ బరిదేగిస్తున్నారు. మలయాళ చిత్ర పరిశ్రమలోని చీకటి కోణం హేమ రిపోర్టులో తేలింది. చాలామంది నటీమణులు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల్ని ఇందులో పొందుపరిచారు. నటీమణులు అవుట్డోర్ షూటింగ్లకు వెళ్ళినప్పుడు వారు బస చేసే హోటల్ గదుల తలుపులను మగవాళ్లు కొడతారని, అప్పటికి వారంతా బాగా తాగి ఉంటారని, అసభ్యంగా ప్రవర్తించడం వంటివి చేస్తారని ఈ కమిటీ నివేదికలో తేలింది. ఈ కారణంగానే షూటింగ్ స్పాట్లకు కుటుంబాన్ని కూడా వెంట తీసుకువెళ్తామని కొందరు నటీమణులు చెప్పారు. నివేదికలో పేర్కొన్నట్లుగా మొత్తం మలయాళ చిత్ర పరిశ్రమ కొంతమంది పురుషుల చేతుల్లో ఉంది. కొందరు స్టార్ యాక్టర్లు, నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సినిమా ఇండస్ట్రీని నడుపుతున్నారు. ఇది ఒక రకమైన పవర్ హౌస్ వ్యవస్థ. నటీమణులు తమకు అవకాశాలు వస్తాయని, వారితో మంచిగా ఉంటే కొత్త సినిమాలు మంచి రెమ్యూనరేషన్ లభిస్తాయని రిపోర్టులో పేర్కొంది. సినీ పరిశ్రమలో నటీమణులు లైంగిక వేధింపులు, అవమానాలు ఎదుర్కొంటున్నారు. కొందరు మగవాళ్లు అనవసరంగా అడ్వాన్స్ డబ్బులిస్తూ పరోక్షంగా అడ్జస్ట్మెంట్ అడుగుతున్నారు. వినకపోతే అవకాశాలు రావంటూ బెదిరింపులకు దిగుతున్నారు. మలయాళ సినిమాల్లో ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయని ఈ నివేదిక తేల్చి చెప్పింది. మాలీవుడ్ మాఫియా డార్క్ సీక్రెట్స్ను బయటపెట్టడమే కాదు, జస్టిస్ హేమ కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది. సినీ పరిశ్రమలో మహిళల సమస్యను పరిష్కరించేందుకు ప్రత్యేక చట్టాలు చేయాలి. అవసరమైతే ప్రత్యేక ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసి మహిళలకు న్యాయం చేయాలి. నేర చరిత్ర ఉన్నవాళ్లపై సినీ ఇండస్ట్రీ నిషేధం విధించాలని సూచించింది. అలాగే షూటింగ్ జరిగే ప్రాంతాల్లో మద్యం, మాదక ద్రవ్యాలపై నిషేధం విధించాలి. ఫ్యాన్ క్లబ్స్ మహిళల్ని వేధించకుండా చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలో పనిచేసే మహిళలకు పురుషులతో సమానంగా వేతనాలు అందించాలని కమిటీ సిఫార్సులు చేసింది. నటి భావన కంప్లైంట్తో కాస్టింగ్ కౌచ్ ఎపిసోడ్ వెలుగు చూస్తుంది. తెరపైకి మలయాళ సూపర్ స్టార్ దిలీప్ పేరు వచ్చింది. అడ్వాన్స్లు, అడ్జస్ట్మెంట్లంటూ అరాచకాలు సృష్టిస్తున్న ఆ 15 మంది ఎవరు? కాంప్రమైజ్ అంటూ కన్నింగ్ ఐడియాలకు తెరతీశారా? రివర్స్ అయిన తారల్ని రీల్లో కనిపించకుండా చేశారా? నిజానికి సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో కాస్టింగ్ కౌచ్ కల్చర్ ఉంది. కానీ హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎవరూ బయటకు చెప్పుకునేవారు కాదు. కానీ ఈ మధ్య చాలామంది నటీమణులు గతంలో తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు. మాలీవుడ్ నుంచి బాలీవుడ్ దాకా ఏ ఇండస్ట్రీ ఇందుకు మినహాయింపు కాదు. సినీ ఇండస్ట్రీని పట్టి పీడిస్తున్న భూతం కాస్టింగ్ కౌచ్. ఎంతోమంది యువతులు కాస్టింగ్ కౌచ్కు బలయ్యారు. కెరీర్ పరంగా మంచి ఛాన్సులు ఇస్తామని పడక సుఖం అనుభవించిన తర్వాత ముఖం చూపించని ఎంతోమంది దుర్మార్గుల చేతుల్లో బలైపోతున్నారు. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లుగా చలామణి అవుతున్న ఎంతోమంది ఏదో ఒక సమయంలో కాస్టింగ్ కౌచ్తో ఇబ్బంది పడిన వారే అంటున్నారు చాలామంది నటీమణులు. దాడిపై నటి భావన ఫిర్యాదు చేయడంతో మాలీవుడ్ మాఫియా అరాచకం బయటపడింది. ఈ కేసు అనేక కీలక మలుపులు తిరిగింది. మలయాళ హీరో దిలీప్ తెరపైకొచ్చారు. ఈ ఘటన వెనుక కీలక సూత్రధారిగా ఆయనే ఉన్నారని తేల్చారు పోలీసులు. 1992 నుంచి ఆయన మలయాళ సినీ రంగంలో ఉన్నారు. దిలీప్ ఈ పని చేయించారని అనుమానించిన అధికారులు ఆయన్ను విచారణకు పిలిచారు. తనకు ఈ విషయంతో సంబంధం లేదని, నిజానికి భావనే తన మీద లేనిపోనివి చెబుతోందని, తనకు వివాహేతర సంబంధం ఉందని ప్రచారం చేస్తానని బెదిరిస్తోందని ఆయన అధికారులకు చెప్పారు. 3 నెలలు జైల్లో ఉన్న దిలీప్ ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చారు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. ఈ ఘటన జరిగింది 2017లో అయితే 2023 దాకా భావనకు మలయాళ సినిమాల్లో అవకాశాలు రాలేదు. అనధికారికంగా ఆమెను ఆ ఇండస్ట్రీ నుంచి దూరం పెట్టారు. దీంతో ఆమె
కన్నడ ఇండస్ట్రీకి షిఫ్ట్ అయింది. మాలీవుడ్ డార్క్ సీక్రెట్స్పై కేరళ ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి హేమ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఇందులో తెలుగు నటి శారదతో పాటు విశ్రాంత ఐఏఎస్ అధికారిని కేబి వత్సలకుమారి ఉన్నారు. మలయాళ సినీ రంగంలో నటీమణులు, మహిళా నిపుణులు పడుతున్న ఇబ్బందులు, భద్రతా ప్రమాణాల గురించి విచారించి నివేదిక అందించాలని ప్రభుత్వం తెలిపింది. 2019 డిసెంబర్లో అప్పటి కేరళ సీఎం పినరయి విజయన్కి కమిటీ 300 పేజీల నివేదికనిచ్చింది. ఆ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయకుండా 2022 జనవరిలో మరో కమిటీని వేసి ఆ నివేదికలోని అంశాలు, వాటి ఆచరణను పరిశీలించమని తెలిపింది. హేమ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని, దాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని కేరళకు చెందిన డబ్ల్యూసీ సభ్యులు కోరినా ప్రభుత్వం స్పందించలేదు. ఆ నివేదికకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పలేదు. జూలైలో సమాచార హక్కు చట్టంలో భాగంగా ఆ నివేదిక కావాలంటూ కొందరు దరఖాస్తు చేసుకున్నారు. సజీవ్ పరైల్ అనే నిర్మాత ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించి ఎవరికీ ఆ నివేదిక ఇవ్వకూడదంటూ పిటిషన్ వేశారు. దాంతో హైకోర్టు స్టే విధించింది. మంగళవారం ఆ పిటిషన్ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విజీ అరుణ్ ఆ స్టేని ఎత్తేశారు. సమస్యను పరిష్కరించడం ద్వారా స్త్రీలకు భద్రత లభిస్తుంది తప్ప ఆ సమస్యను కప్పిపుచ్చడం వల్ల సమస్య తీరదని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తాలూకు నివేదికలో ఏముందో ప్రజలు తెలుసుకోవడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. వారంలోగా ఆ నివేదికను ప్రచురించి దాన్ని కోరిన వారికి అందించాలని స్పష్టం చేశారు. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళల స్థితిగతులపై జస్టిస్ హేమ కమిటీ రూపొందించిన నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెలుగుచూశాయి. సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వర్కింగ్ కండిషన్లు, రెమ్యూనరేషన్, సాంకేతిక రంగంలో మహిళల భాగస్వామ్యం లాంటి అంశాలను అధ్యయనం చేసిన కమిటీ కాస్టింగ్ కౌచ్ మొదలు వివక్ష వరకు మాలీవుడ్లో మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బయటపెట్టింది. సినీ పరిశ్రమలో పనిచేసే సమయంలో మహిళలకు అక్కడ సరైన టాయిలెట్ సౌకర్యాలు లేవని నివేదిక పేర్కొంది. దుస్తులు మార్చుకునేందుకు సురక్షితమైన గదులు లేక వారంతా కష్టాలు పడుతున్నారు. సినిమా చిత్రీకరణ ప్రదేశాల్లో టాయిలెట్లు, దుస్తులు మార్చుకునేందుకు వీలుగా గదులు ఏర్పాటు చేయాలని సిఫార్సు చేసింది. సినిమాల్లో అవకాశం కోసం వచ్చే అమ్మాయిలు, మహిళలకు కొందరితో సన్నిహితంగా మెలగాల్సి ఉంటుందని ముందే చెబుతారు. అందుకు అంగీకరిస్తేనే సినిమాల్లో ఛాన్స్ లభిస్తుందట. లైంగిక సాన్నిహిత్యంతో పాటు అడ్జస్ట్మెంట్స్, కాంప్రమైజ్ అనే పదాలు మలయాళం ఇండస్ట్రీలో కామన్ అని కమిటీ గుర్తించింది. నగ్నంగా నటించాలని నటీమణులను ఒత్తిడి చేస్తున్నారని తెలిపింది. సినిమా షూటింగ్ సమయంలో మహిళలు బస చేసే హోటల్ గదులకు పురుషులు మద్యం మత్తులో వచ్చి తలుపు తడుతూ ఉంటారు. వాటిని తెరిచే వరకు బలవంతంగా డోర్లు పగిలేలా సౌండ్స్ చేస్తారు. మహిళా నటులు ఒంటరిగా ఉండేందుకు జంకుతారని, అందుకే తమ కుటుంబీకులు, స్నేహితులతో షూటింగ్కు వస్తుంటారని పేర్కొంది. స్టార్డమ్ పెరిగే కొద్దీ వేధింపులు ఎక్కువ అవుతాయని జస్టిస్ హేమ కమిటీ నివేదిక బయటపెట్టింది. లైంగిక వేధింపులు ఎదుర్కొనే మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు భయపడుతున్నట్లు తెలిపింది. ఇండస్ట్రీలో అధికారం మొత్తం కొందరు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటులు, ప్రొడక్షన్ హౌస్ల నియంత్రణలో ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. అందులో ఏ ఒక్కరిపైనా వేధింపుల గురించి ఫిర్యాదు చేసినా ఆ ఒక్క సినిమాలో అవకాశం కోల్పోవడమే కాకుండా పూర్తిగా ఇండస్ట్రీకే దూరమవుతామనే భయంతో ఎవరూ ఫిర్యాదు చేయడం లేదని తెలిపింది. పారితోషికానికి సంబంధించి అగ్రశ్రేణి నటులు మినహా ఇంకెవరికీ రాతపూర్వక ఒప్పందం ఉండదని కమిటీ గుర్తించింది. మహిళలు, జూనియర్ ఆర్టిస్టులకు వారి పూర్తి వేతనాలు చెల్లించడం లేదని స్పష్టం చేసింది. కెరీర్లో ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదు అనేవారు కొందరు కాంప్రమైజ్ అయితే తమ ఆత్మాభిమానాన్ని చంపుకోలేని వారు వాటిని తిరస్కరిస్తున్నారు. నటి సుచిత్ర పిళ్లైకి ఇలాంటి పరిస్థితులు ఎదురైనట్లు గతంలో తెలిపింది. సుచిత్ర పిళ్లై మాలీవుడ్ నటి. ఫ్రెంచ్, హాలీవుడ్, బాలీవుడ్ మూవీస్లో నటించింది. ఎక్కువగా బాలీవుడ్లో నటించిన ఈమె నటిగానే కాదు, సింగర్ కూడా. ఇండస్ట్రీలో ఛాన్సులనేవి అంత సులభంగా రావని, ముఖ్యంగా అందమైన అమ్మాయిల విషయంలో ఎన్నో ఇబ్బందులు ఉంటాయని ఆమె అంటోంది. మాలీవుడ్ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్పై ఇప్పటికే చాలామంది నటీమణులు పెదవి విప్పారు. సర్వోపారి పాలక్కరన్, హిమాలయతిలే కాశ్మలన్, ఆరాడి లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మలయాళ నటి హిమా శంకర్ కాస్టింగ్ కౌచ్పై గతంలో గడం వినిపించింది. త్రిశూర్లో స్కూల్ ఆఫ్ డ్రామాలో ఉండగా ఓ సినిమా అవకాశం వచ్చింది. వారు యాక్టింగ్ ఛాన్స్తో పాటు ఓ ప్యాకేజ్ ఇచ్చారు. అది బెడ్ విత్ యాక్టింగ్ ప్యాకేజ్. వారితో పడుకుంటేనే సినిమాలో నటించే ఛాన్స్ అంటూ కుండబద్దలు కొట్టేసింది. వరుసగా 3 సినిమాలకు అలాంటి ఆఫర్సే వస్తే తిరస్కరించాలని చెప్పింది. హిమ కన్నా ముందు మరో నటి పార్వతీ తిరువత్ కూడా మలయాళ ఇండస్ట్రీలో కాస్టింగ్ కోచ్ ఉందని ఆరోపించింది. సీనియర్ నటి కస్తూరి తనకు లైంగిక వేధింపులు తప్పలేదని గతంలో వాపోయింది. టాలీవుడ్లో ఆ అనుభవం లేదు కానీ కోలీవుడ్, మాలీవుడ్లో ఎదుర్కొన్నట్లు చెప్పింది. ముఖ్యంగా మలయాళం ఇండస్ట్రీలో ఇవి ఎక్కువ అని. తన కంబ్యాక్ సినిమా ఫైనల్ అయినప్పుడు అంతా ఓకే అనుకున్న సమయంలో డైరెక్టర్ కమిట్మెంట్ అడిగాడని తెలిపింది. కానీ నో చెప్పడంతో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయినట్లు వివరించింది. ఇలా ఎందరో నటీమణులు మాలీవుడ్పై తరచూ ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు హేమ కమిటీ రిపోర్ట్తో డర్టీ పిక్చర్ డార్క్ సీక్రెట్స్ బయటపడ్డాయి.
జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ కేరళలో కలకలం రేపుతుంది. అధికార విపక్షాల మధ్య హై వోల్టేజ్ వార్ నడుస్తుంది. నివేదికను ఐదేళ్లు బయట పెట్టకుండా నిందితుల్ని కేరళ సర్కార్ వెనకేసుకొచ్చిందని కాంగ్రెస్ బీజేపీలు ఆరోపించాయి. ఈ ఆరోపణల్ని కొట్టిపారేసిన సీఎం విజయన్ మాలీవుడ్ లో మహిళల భద్రత కోసం ట్రిబ్యునల్ ప్రత్యేక చట్టం తెస్తామని చెబుతున్నారు. జస్టిస్ హేమ కమిటీ ఇచ్చిన నివేదికను సీరియస్ గా తీసుకుంటున్నామని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. ఆ కమిటీ చేసిన సిఫార్సులను పరిగణనలోకి తీసుకుని ట్రిబ్యునల్ సినిమా చట్టాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఇండస్ట్రీలో మహిళలపై జరుగుతున్న నేరాలపై కమిటీ ఇచ్చిన రిపోర్టు మేరకు ఆయా విభాగాలు చర్యలు తీసుకుంటాయని చెప్పారు. ఆ కమిటీ నివేదిక ఇచ్చి నాలుగేళ్లైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో సీఎం విజయన్ స్పందించారు. బాధితులకు అండగా ఉండడం కంటే వేటగాళ్ల పక్షాలు నిలుస్తోందని విజయన్ సర్కారుపై కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ ఆరోపణలు చేసింది. ఐదేళ్లపాటు రిపోర్టును బయటపెట్టకుండా జాప్యం చేసిందని విమర్శించింది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. And shocking that the government sat on this report for nearly 5 years and now under duress they've had to release it and they're simply not willing to face the consequences. I saw a statement by the Minister of Cultural Affairs saying that these ladies could have come to the government and given their complaints. They've only given it to the commission, but the commission is appointed by the government, so what kind of an excuse is this? It seems to me that it is absolutely indispensable that action should be taken. The state government frankly ought to be ashamed of itself. Kerala's film industry has had a nationwide and worldwide reputation with very well-known directors and artists and highly respected industry. To see such an industry tarnished in this way, having created an unsafe working environment for women and having perpetuated it through acts of intimidation, blackmail and worse, is unforgivable. This is not what... నిందితులు చేసిన నేరాల గురించి సమాచారం అందినప్పటికీ వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంలో కేరళ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ ఆరోపించింది. ఇప్పటికైనా మాలీవుడ్ లో తారలకు ఇబ్బందులు లేకుండా చూడాలని డిమాండ్ చేసింది. నాట్ ఓన్లీ దోస్ ఇన్ ద గవర్నమెంట్ బట్ ఈవెన్ ద హేమా కమిటీ ఈస్ అట్ ఫాల్ట్ ఫర్ నాట్ రిపోర్టింగ్ ఇట్ టు ది కన్సర్న్డ్ అథారిటీస్ ఆఫ్ ద లా. దీస్ ఇన్సిడెంట్స్ ఆల్సో బ్రింగ్స్ అవుట్ the fact that the state government was trying to protect those people who are accused of harassment of women, harassment of children. The state government is now saying that the commission had suggested that individual incidents should not be publicized, but the commission, I understand that the committee had also recommended that the due process of law should be initiated. The government failed to do that. తెరవెనుక భాగవతాలు ఇండస్ట్రీలో ఎప్పుడు ఉన్నా అప్పుడప్పుడు బయటపడుతూ ఉంటాయి. అనేక మంది హీరోయిన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, డాన్సర్లు తమకు జరిగిన అన్యాయంపై గొంతు విప్పుతున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మీటూ ప్రచారం ద్వారా పలు సినీ పరిశ్రమలకు చెందిన మహిళలు, ముఖ్యంగా నటీమణులు లైంగిక వేధింపుల గురించి సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చారు. ఇందులో పలువురు సెలబ్రిటీల మరో కోణం బయటపెట్టారు. సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మెడలా అందంగా కనిపిస్తూ ఉంటాయి, కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. సౌత్తో పోలిస్తే నార్త్లో హీరోయిన్స్కు, క్యారెక్టర్ ఆర్టిస్టులకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు తారలు గతంలో తమకెదురైన వేధింపుల గురించి బహిరంగంగానే చెబుతున్నారు. ప్రతి ఇండస్ట్రీలోనూ మహిళలకు వేధింపులు తప్పడం లేదు. సినిమా అంటే కలల ప్రపంచం. ఎంతోమంది ఎన్నో ఊహించుకుని ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ ఉంటారు. కోటి ఆశలతో ఎంతో కష్టపడి రీల్ వరల్డ్లోకి వస్తూ ఉంటారు. అవకాశాల కోసం ఎంతో కాలం వేచి చూస్తారు. కాళ్లు అరిగేలా డైరెక్టర్లు, నిర్మాతల ఆఫీసుల చుట్టూ తిరుగుతారు. ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ ప్రయత్నాలు చేస్తారు. ఇదే కొందరు వీక్నెస్ పాయింట్గా భావిస్తూ ఉంటారు. ఛాన్స్ కావాలంటే అంటూ సాగదీస్తారు. రోజుల తరబడి తిప్పించుకుంటూ చివరకు కామకోణాన్ని బయటపెడుతూ ఉంటారు. కమిట్మెంట్ ఉంటేనే యాక్టింగ్ సెటిల్మెంట్ అంటూ ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఇవి కొత్తగా సినిమాల్లోకి వచ్చే యువతులకు ఎదురయ్యే కష్టాలు. ఆల్రెడీ ఇండస్ట్రీకి వచ్చిన మహిళలది మరో కష్టం. ఇక్కడ టాలెంట్ను చూసి అవకాశాలు చాలా తక్కువ. పరిచయాలు, రికమెండేషన్లతో వచ్చేవి ఎక్కువ. ఇది ఏ ఇండస్ట్రీలోనైనా ఓపెన్ సీక్రెట్. ఇక మూడో రకం, పాత్ర ఇవ్వాలంటే ఏదో కావాలంటారు. ఇండైరెక్ట్గా తమలోని మరో కోణాన్ని బయటపెడతారు. కొందరైతే డైరెక్ట్గా కమిట్మెంట్ అడుగుతారు. ఆఫర్ నచ్చితే ఓకే,
లేదంటే నో రోల్ అని ముఖం మీదే చెప్పేస్తూ ఉంటారు. అవకాశాలు కావాలంటే అడ్డదారులు తొక్కాల్సిందేనంటారు. ఇవి సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఎదురయ్యే అనుభవాలు అంటారు సీనియర్ తారలు. పనిచేసే ప్రతి చోట అమ్మాయిలు అభద్రతాభావంతో ఉన్నారని ఇటీవల ఓ సర్వేలో తేలింది. ఇక సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. సౌత్ నార్త్ అనే తేడా లేదు. హీరోయిన్స్కు క్యారెక్టర్ ఆర్టిస్టులకు లైంగిక వేధింపులు ఎక్కువగానే ఉంటాయి. బయటకు చెప్పుకోలేక ఇంకో పని చేయలేక ఎంతోమంది స్టార్లు నరకం చూస్తున్నారు. హేమ కమిటీ రిపోర్ట్ సినీ ప్రపంచంలో జరుగుతున్న చీకటి కోణాలని బయటపెట్టింది. అక్కడ మహిళలకు రక్షణ లేదని తేల్చి చెప్పింది. కమిట్మెంట్లు, అడ్జస్ట్మెంట్లు, కాంప్రమైజ్లు అంటూ చేస్తున్న అరాచకాలని బయటపెట్టింది. ప్రస్తుతం హేమ రిపోర్టుపై హాట్ హాట్ డిస్కషన్ నడుస్తోంది. నివేదిక వెలువడిన తర్వాత సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు అన్ని సినీ ఇండస్ట్రీల్లో ఇలాంటి కమిటీలు వేయాలన్న వాదన వినిపిస్తోంది.